హీరోస్ ఎక్కువ ఎక్కువ ఎందుకంటే హీరోస్ అనగానే వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడి సినిమాలు తీస్తారమ్మా. కోట్లు పెడతారు, 100 కోట్లు ప్రాజెక్ట్ పెడతారు. ఇప్పుడు చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుకోండి, లేకపోతే బాలకృష్ణ గారు, వీళ్ళందరూ ఉంటే 50-60 కోట్లు తక్కువ అసలు ఉండదు కదా. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సీన్లు ఏ విధంగా చేయాలనేది ఒక మూడ్లో ఉంటారు వాళ్ళు. ఆ మూడ్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నా పేరు సమ్మెట గాంధీ సార్, నాది పలానా ఊసాలు పలానా ఈ సార్ అని చెప్పుకుంటా కూర్చుంటే పైకి ఏమన్నా పైన లోపల చిరాకు పడుతుంటారు. ఆ చిరాకు తెప్పించుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. ఎందుకు మన అవసరం ఏంటి అక్కడ మనం యాక్ట్ చేసి మనం వచ్చేయటం? అక్కడ కానీ మన క్యారెక్టర్ బాగుందనుకుంటే వాళ్ళే లైక్ చేస్తారు, వాళ్ళే పిలిచి మాట్లాడతారు. కాబట్టి ఆ విధంగా నేను ఎవరిని డిస్టర్బ్ చేసేవాడిని కాదు, వెళ్ళటం నా పని నేను చేసుకోవటం త్వరగా. ఓకే, ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్లో ఏదైనా ఫన్నీ మూమెంట్, మర్చిపోని మూమెంట్ ఏమైనా జరిగిందా? మనకంటే ప్రతి మూమెంట్ మంచిదే మనకి చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి సినిమా, ప్రతి సినిమాలో వేషం కానీ, ప్రతి సినిమాలో క్యారెక్టర్ కానీ, చేసిన ఆర్టిస్టులు కానీ అందరూ కూడా మనతో ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రకాష్ రాజు గారు కానివ్వండి, శివాజీ రాజు గారు కానివ్వండి, రావు రమేష్ గారు కానివ్వండి, అందరూ కూడా మంచి బాగా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ సరదాగానే ఉంటారు. ఎన్వి శ్రీరామ్ కానీ వీళ్ళందరూ బాగానే ఉంటారమ్మా. ఓకే, ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే డైరెక్టర్లు పలు రకాలు. ఒక డైరెక్టర్ ఎలా అంటే నేను చెప్పించినే చెయ్యాలి, మార్పు ఉండదు అంటారు. ఒక డైరెక్టర్ ఎలా అంటే మీరు అడిగారు అనుకోండి, ఇలా నేను మౌల్డ్ చేసుకోవచ్చా, చేంజెస్ చేసుకోవచ్చా అంటే ఓకే అనేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు? ఉన్నాయి. అటు మంచి ప్రశ్న మీరు చెప్పింది. ఎందుకంటే కొంతమంది డైరెక్టర్లు ఏంటంటే నేను చెప్పినట్టే చేయాలి అనుకుంటారు. మేము వెళ్ళిన తర్వాత ఫస్ట్ సీన్ చేసేటప్పుడు 1 గంటలోనే మాకు తెలిసిపోతుంది ఆయన స్కూల్ ఏమిటో. ఓకే, అంటే మనం ఓన్గా ఏదైనా చేస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తారా లేదా, లేకపోతే ఆయన చెప్పినట్టే చేయాలా అనేది తెలిసిపోయింది అనుకోండి. తెలిసిన తర్వాత ఆయన చెప్పినట్టే చేయాలన్న ఉద్దేశం ఆయనకు ఉంటే కనుక అదే దృక్పథంతో ఉంటే ఆ విధంగానే చేస్తాం. లేదు గురుగారు ఈ విధంగా కొంచెం మార్చుకోవచ్చు అంటే ఓన్ చేసుకోండి, పర్వాలేదు మార్చుకోండి అన్న అనుకోండి. ఆ డైలీ ఏ విధంగా తిప్పి మార్చుకుని మనం మన మన పందాలో మనం చెప్తాం. ఓకే, అలా ఉన్నాయి ఉన్నాయి ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త డైరెక్టర్లు కుర్రాళ్ళు వస్తున్నారు, అలా అని చెప్పి వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒక విజన్తో వస్తారు, ఆ కుర్రవాళ్ళ విజన్ వేరు. ఆ విజన్ ప్రకారం పోవాలి తప్పితే మన అనుభవాన్ని వాళ్ళకి రుద్దకూడదు ఇంకా. అందుకే అబ్బాయి డైలాగ్ని ఏ విధంగా మార్చుకోవచ్చా పర్వాలేదా, లేకపోతే ఈ విధంగానే చెప్పనా అని అడుగుతాం. మార్చుకోండి గురుగారు అంటాడు, మారుస్తాం. లేదు సార్ ఈ విధంగా చెప్తేనే బాగుంటాం, ఆ విధంగానే చెప్తాం, పోయిందే ఉంది కదా అంతే. ఆ విధంగా అలా అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతాను నేనైతే. ఇప్పుడు బాహుబలి 1లో కూడా మీరు ఒక 19 డేస్ వర్క్ చేసి వెనుదిరిగిన చేసావు, 9 పజిల్స్ చేశాను. అంటే ఎక్కడ కనపడదు కానీ, నేను చూస్తే నాకే కనపడుతుంది కానీ మీతో తెలియదు కానీ, రాజమౌళి గారు పిలిపించారు యాక్చువల్గా. ఓ 10 రోజులు చేసిన తర్వాత అన్నారు, అప్పటికే నాకు రాజ్యంలో పెద్ద వేషం వచ్చింది కదా. రాజమౌళి గారు కూడా బాగా గుర్తుపడతాడు నన్ను. ఓ రోజు పిలిచి, సరైన వేషం లేదు గాంధీ గారు, మిమ్మల్ని నిలబెట్టడం నాకు అసలు ఇష్టం లేదు, రాజ్యాన్ని అంత పెద్ద వేషం చేసిన తర్వాత ఒట్టిగా నిలబడి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు అన్నాడు. పర్లేదు గురుగారు, పిలిచారో అభిమానంగా, లేనప్పుడు ఏం చేస్తానండి అని చెప్పి నీ తర్వాత ఇంకా వెళ్ళదా. ఓకే, వెళ్ళ ఆ విధంగా ఆయన పిలిచారు పాపం, ఆయన అభిమానంగా పిలిచారు పిలవటం. ఇప్పుడు ఎన్నో సినిమాలు వస్తుంటాయి, ఎన్నో చేజారిపోయి ఉంటాయి, మిమ్మల్ని పిలిచి ఆ సినిమాలో పెట్టుకొని సన్నివేశాలు ఉన్నాయా? పిలిచి సన్నివేశాలు అంటే మనకి ఫిక్స్ అయిన తర్వాత లేదని చెప్పి చెప్పింది లేదు కానీ, ఇప్పుడు ఏమవుతుందంటే ఒక క్యారెక్టర్ ఉందనుకోండి అమ్మా, ఆ క్యారెక్టర్కి ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఒక క్యారెక్టర్, ఒక రైతు క్యారెక్టర్ ఉంది సమ్మెట గాంధీ, ఇంకొక ఎక్స్ వై జెడ్ నలుగురిని పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత 1 బై 1 అడుగుతారు, నాకు ఫోన్ చేశారు, గాంధీ గారు ఇలా ఉంది, మీ డేట్లు ఏమిటి, పలాంటప్పుడు ఖాళీయా, ఖాళీ ఉన్నాయి బాబు, ఖాళీ లేవు, మీరు ఎంత తీసుకుంటారు, మేము ఇంత తీసుకుంటామండి, నలుగురిని అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళ బడ్జెట్ని బట్టి, ఈ డేట్లు ఎడ్జిషన్ పెట్టిన బట్టి ఎవరిని పెడితే బాగుంటుంది అనుకుని డిసైడ్ చేసుకుంటారు. అడుగుతారు కానీ అడిగిన తర్వాత మళ్ళీ వచ్చి మనకి ఓకే చేసి మనకి అడ్వాన్స్ ఇచ్చేస్తేనే కన్ఫర్మ్డ్, లేదు అనుకుంటే ఆప్షన్ కింద వెళ్ళిపోతారు, అది మనకు తెలీదు. అడుగుతారు తర్వాత మళ్ళీ కన్సల్ట్ చేయదు, చేయరంటే దాన్ని బట్టి ఏంటి మార్చుకుని వేరే వాళ్ళు పెట్టుకున్నారని అర్థం. ఓకే, దాని గురించి బాధపడేది ఏముంది? అలా ఆప్షన్స్ ఉంటాయి ప్రతి క్యారెక్టర్గా. ఒక హీరో హీరోయిన్కి ఆప్షన్ ఉండవు, ఇక పలానా విలన్ క్యారెక్టర్లు ఖచ్చితంగా చేయాలన్నప్పుడు విలన్కి ఖచ్చితంగా ప్రకాష్ రాజే విలన్ అనుకుంటే ఇంకా ఒకే పేరు రాసుకుంటారు. కొన్ని పేర్లు రాసేటప్పుడు మాత్రం ఆప్షన్స్ రాసుకుంటారు. లేదా ఈ రైతు సమ్మెట గాంధీనే వేయాలి అనుకున్నప్పుడు గాంధీ పేరు ఒకటే ఉంటుంది అక్కడ, ఇంకా మిగతా చేయరు. అప్పుడు నా రేటు దగ్గర కూడా ఎంతైనా కానీ బేరమాడి తీసుకొచ్చి ఓకే చేసుకుంటారు.
అలా ఉంటుంది సినిమా ఫీల్డ్లో క్యారెక్టర్ ఫిక్సేషన్. ఇప్పుడు దాకా సినిమాలో మిమ్మల్ని తాతగారి క్యారెక్టర్ లేదా ఒక పొలిటికల్గా ఒక క్యారెక్టర్గా చూసాము, రిక్కీలో టోటల్గా డిఫరెంట్ క్యారెక్టర్. అవును, టోటల్గా వేరియేషనే చాలా డిఫరెంట్. సైలెంట్ విలన్, ఎందుకంటే రాజన్లో గురుగారు మాకు మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ముద్రేసి వదిలేసాడు నన్ను. అవును, తర్వాత అన్ని క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చినాయి. కృష్ణ గారి వీరప్రేమ గాథలో హను రాఘవపుడి గారు మంచి కామెడీ విలన్ వేషం ఇచ్చారు. అవును సార్, కొడుకులు ఉంటారు కదా. అయితే ఈ రెక్కి ఈ వేషం పరదేశి వేషంకి ఆప్షన్స్ పంపాలి. పోలూరు కృష్ణ గారు డైరెక్టర్ గారు, ఆయన చాలా సినిమాలో ప్రొడ్యూస్ చేశాడు ఆయన ఓన్గాను సీరియల్స్. ఓకే, ఆయన ఏం చేశారంటే ఫస్ట్ రెండు పేర్లు రాశారు సినిమా సీనియర్ ఆర్టిస్ట్లు, పేర్లు అవసరలేదు. రెండు పేర్లు రాసి మూడో పేరు సమ్మెట గాంధీ అని చెప్పి నాది కృష్ణ గారి వీర ప్రేమ గాథలో ఫోటో పెట్టి పంపించాడు. ఓకే, అక్కడ హెడ్ అనురాధ మేడం, చీఫ్ కంటెంట్ ఆఫీసర్, జీ ఫైవ్కి ఆవిడే హెడ్.